చలో అద్భుతమైన అయితే ఇంకో విషయం ఏంటంటే అతి త్వరలో అతి త్వరలో నమస్తే తెలంగాణ పేపర్ను చదవకుండా మన క్యూ న్యూస్లో చదవకుండా లేకపోతే ఇంకో ఛానల్లో చదవకుండా నోటీసులు జారీ చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతుందట తిన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో నమస్తే తెలంగాణ పేపర్ను అనేది ఎట్లా చేద్దాం ఎట్లయితే మనం ఆపగలుగుతామని చర్చ జరుగుతుందంట నేను అదే చెప్తున్నా మీరు అదే చెప్పబడి తిరిగి స్వస్ దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం నవమి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం పూర్వ పాల్గొని రాత్రి పది ఐదు నిమిషాల వరకు తదుపరి ఉత్తర పాల్గొని వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంట ఐదు పది నుంచి మర్నాడు ఉదయం ఆరు నలభై ఐదు వరకు అమృత గడియలు ఉన్నాయట దుర్ముహూర్తం సాయంత్రం ఉందట జాగ్రత్త రాహుకాలం ఉన్నది ఈ చదివే టైంకి దుర్ముహూర్తం స్టార్ట్ అయింది అగ్రగామి తెలంగాణ వేసి రా ఒకటి నెంబర్ తప్పుపడ్డట్టున్నది అద్రగానం తెలంగాణ అద్రగానం తెలంగాణ అంతే అద్రగానం తెలంగాణ కావచ్చు కానీ మరి రాష్ట్ర ప్రగతిని కీర్తించిన ఇండియా టుడే కరోనా విపత్తులోనూ పాజిటివ్ వృద్ధి వ్యవసాయ రంగంలో అనూహ్య ప్రగతి ఇక నేను చెప్పిన కదా తలసరి ఆదాయంలో ఆర్థిక వృద్ధిలో పెట్టుబడి ఆకర్షణలో వ్యవసాయ వృద్ధిలో పెద్ద రాష్ట్రాల్లో రోడ్లు మౌలిక సదుపాయాల్లో విద్యా రంగంలో గ్రామీణ మహిళా ఆర్థిక సాధికారతలో దేశ జీడిపిలో రాష్ట్రం వాట కరోనా వేళ సైతం వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో అద్భుతమైనటువంటి వృద్ధి నాకు నోటితో నోటితోనైతే నవ్వరని నేను అనుకుంటున్నా ప్రజల అద్భుత అభ్య అద్భుతంగా ఇండియా టుడే వాళ్ళు రాసిర ఇండియా టుడే ఇది ఇండియా టుడే చలో అద్భుతమైన అయితే ఇంకో విషయం ఏంటంటే అతి త్వరలో అతి త్వరలో నమస్తే తెలంగాణ పేపర్ను చదవకుండా మన క్యూ న్యూస్లో చదవకుండా లేకపోతే ఇంకో ఛానల్లో చదవకుండా నోటీసులు జారీ చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతుందట తిన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో నమస్తే తెలంగాణ పేపర్ను అనేది ఎట్లా చేద్దాం ఎట్లయితే మనం ఆపగలుగుతామని చర్చ జరుగుతుందంట నేను అదే చెప్తున్నా చదవద్దని మీరు అదే చెప్పబడి తిరిగి స్వస్తి స్వస్థానం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం నవమి తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై నిమిషాలకు నక్షత్రం పూర్వ పాల్గొని రాత్రి పది ఐదు నిమిషాల వరకు తదుపరి ఉత్తర పాల్గొని వర్జ్యం తెల్లవారుజామున ఐదు పది నుంచి మర్నాడు ఉదయం ఆరు నలభై ఐదు వరకు గడియలు ఉన్నాయట దుర్ముహూర్తం సాయంత్రం ఉందట జాగ్రత్తగా చదివే టైంకే దుర్ముహూర్తం స్టార్ట్ అయింది అద్రగానం తెలంగాణ అంతే అద్రగానం తెలంగాణ కావచ్చు కానీ మరి రాష్ట్ర ప్రగతిని కీర్తించిన ఇండియా టుడే కరోనా విపత్తులోనూ పాజిటివ్ వృద్ధి వ్యవసాయ రంగంలో అనూహ్య ప్రగతి ఇక నేను చెప్పిన కదా పట్టి తప్ప తలసరి ఆదాయంలో ఆర్థిక వృద్ధిలో పెట్టుబడి ఆకర్షణలో వ్యవసాయ వృద్ధిలో పెద్ద రాష్ట్రాల్లో రోడ్లు మౌలిక సదుపాయాల్లో విద్యా రంగంలో గ్రామీణ మహిళా ఆర్థిక సాధికారతలో దేశ జీడిపి రాష్ట్రం వాటా కరోనా వేళ సైతం వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో అద్భుతమైనటువంటి వృద్ధి అది నాకు తెలియదు నోటితో నోటితోనైతే అయితే రవ్వరని నేను అనుకుంటున్నా ప్రజల అద్భుత అభ్య అద్భుతంగా ఇండియా టుడే వాళ్ళు రాసిరట ఇండియా టుడే టుడేది ఇండియా టుడే అతనికి